మీద యాక్షన్ తీసుకోనా? నేను మాట్లాడుకుంటాను. సరే సార్, కేసు ఏం వేయొద్దు. ఓకే. అందరూ ఇలా ఉంటే ఎలాగా? కావ్య, కావ్య, వాళ్ళు లోపల రమ్మని చెప్పమా, మాట్లాడతా. వద్దు నాన్న, ఈ ఇంటికి రావడానికి వాళ్ళకి ఏ తహతో లేదు నాన్న. ఈ ఊరికి ఎవరి మీద పొరపడలేదు, చెయ్యాలని చేయలేదే. నాన్న, నా వల్లే కదా మీకు ఈ అవమానం. ప్లీజ్ నాన్న, నన్ను క్షమించండి. ఏంటమ్మా కావ్య అలా చెప్పొద్దమ్మా, నన్ను తెలుసుంటే వాడు కొట్టుంటారా? నువ్వు కోసం మాట్లాడవచ్చాడు, వాడు నన్ను ఎలా కొట్టారమ్మా? లేదు నాన్న, నేను తనతో అంత చెప్పినా తను ఇంత ప్రాబ్లం చేస్తే దానికి ఏంటి అర్థం? నేను తనకు అక్కర్లేదనే కదా నాన్న, ఇంకా నాకు వద్దు నాన్న అతను. సరేమ్మా, నా మాట నువ్వు నచ్చలేదంటే నువ్వే అక్కడ వెళ్ళి చెప్పాలమ్మా. నాన్న, ఏంటన్నయ్య అది? తన ఏదో చిన్న అమ్మాయి తెలియకుండా ఏదో చెప్పింది, మీరు ఇప్పుడు తనతో అలా మాట్లాడితే ఎలా? ఇది కావ్య జీవితం, జీవితాన్ని గురించి మాట్లాడచ్చు. ఎవరితో పెళ్లి చేసుకోవాలని కావ్యనే డిసైడ్ చేయాలి. ఓ, నువ్వు పని చూసుకురా, పోరా. అయ్యా, బయట ఊరు వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నా. అమ్మ, నేనున్నాను కదా, ఏమి కాదు. ఎందుకు ఇక్కడ ఉన్నావు? జగడాలంటే అందరూ వెంటనే పోతారా? ఆలోచించడానికి వీళ్ళే లేదా? పొద్దున మాట్లాడుకుంటా, ఇప్పుడు వద్దు. అందరిలో ఇది నా కాపురు సంగతి, నేను చూసుకుంటా. అంటే ఏం మాట్లాడుతున్నాను? అందరూ లోపల వెళ్ళండి, వాళ్ళే డిసైడ్ చేయాలి. సారీ కావ్య, తెలియకుండా జరిగిపోయింది. ఏంటి తెలియకుండా? నీతో ఎన్నిసార్లు చెప్పుంటాను సమస్య రాకుండా చూసుకోమని, నువ్వేంటంటే మా నాన్న కొట్టేశావు. అతను ఎవరో తెలుసా నీకు? వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. మేడం, మేడం, తప్పంతా మాదే. బాస్ మీద కొప్పటంలో ఎలాంటి న్యాయం లేదు. హలో, దీనిలో మీరెవరు? మీరు అడవడానికి అవసరం లేదు. లేదు మేడం, మీ ఇద్దరిని కలపాలని మేము ఇక్కడ దాకా వచ్చాం. ఇప్పుడు మీ మధ్య ఇంత సమస్య వచ్చింది, దీనికి క్షమించండి అని అడిగినా కూడా సరిపోదు. మీరిద్దరూ ఒకరిపై ఒకరు చాలా ప్రేమ పెట్టుకున్నారు. కోపాన్ని గట్రా పక్కన పెట్టి మనసును అర్థం చేసుకోండి, మమ్మల్ని క్షమించండి. ఇతనిపై ఎటువంటి తప్పు లేదు. మీరు ఏమి ఏది చెప్పక్కర్లేదు, దయచేసి ఇక్కడ నుంచి బయలుదేరండి. ఇంకా నేను ఎవరిని నమ్మేటట్లేదు. ఆపవే, ఏం జరిగిందో తెలియకుండా నోటికొచ్చినట్టు వాగొద్దు. నిన్ను వెతుక్కుంటూనే కదా నేను ఇక్కడికి వచ్చా. ఆయన మీ నాన్ననే నాకు తెలుసా? చెప్పు, నా పరిస్థితుల్లో ఎవరున్నా ఇలాగే జరుగుతుంది. సరే, నా జీవితంలో నేనెవరిని ఇంతగా ప్రేమించలేదు. నేను నా జీవితంలో ఎవరిపై ప్రేమ ఎక్కువగా పెంచుకుంటానో వాళ్ళు నన్ను అర్థం చేసుకోరు, నాతో జీవితాంతం ఉండరు. నేను మీ నాన్నని కొట్టడం తప్పే, దానికోసం నువ్వే శిక్ష వేసినా పర్వాలేదు. కానీ విడిపోవాలని
నాకు నువ్వు తప్ప. నీకు అందరూ ఉన్నారు కావ్య అమ్మ, నాన్న, నాకు నువ్వు మాత్రమే ఉన్నావు. ప్రేమ వేరు, ఆప్యాయత వేరు కాదు. మా అమ్మ ప్రేమను నీ దగ్గర నీ కళ్ళల్లో చూశానే. నిజమైన ప్రేమ అంటే ఏంటండి? నిజంగా కలిసి ఉండడం. మీరు కలిసి ఉండడం తప్పు లేదండి. ఒకరి మీద ఉన్న ప్రేమ మరొకరు చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. దానంతటా అదే తెలియాలి. మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. మేము వెళ్ళొస్తాం. మేము వెళ్తాం. నేను ఏడుస్తుంటే నీకు నచ్చదని తెలుసు, కానీ వర్షంలో నా కంట తడి నీకు తెలియదని ఏడుస్తున్నాను. రే, ఏదో ఒక అమ్మాయిని తీసుకొస్తున్నారా? కొత్త కథలా ఉంది. ఏ పవరు, ఎవరే ఆవిడ? ఈ కథలో అసలు ఎవరు అనుకోని సంఘటన ఏంటంటే, పవర్ కి జోడి దొరికి ఈ ఊర్లోనే ఆయన సెటిల్ అయిపోయారు. ఆ కుర్రాళ్ళ కారణంగానే ఆయనకి ఇది జరిగిందని వాళ్ళకి తన జీప్ ని బహుమతిగా ఇచ్చేసారు. మామా, రే మామా, అటు చూడరా, మనకి ఇంకో పని వచ్చింది. భయపడకండి, బండిలో ఎక్కండి. ఎక్కడ వెళ్ళాలో చెప్పండి, మేము డ్రాప్ చేస్తాం. ఇప్పుడే నిజమైన ప్రేమ జంటని కలిపొస్తున్నాం, భయపడకండి. ఏ ఊరు? కడప. అక్కడ కొత్తపేట. పేరు? నా పేరు అరుణ్ కుమార్, వీడి పేరు రాఘవ. నా పేరు శివ. ఒరే దుర్మార్గులారా, మీరేనండి? ఆగండి రా, మేము కలుస్తాం.